Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Mundiga Pradhanam Salu. Aidelaloku Chanti Biddala Talidandalaku Srivari Darsanam. Ananda Bharitulaina Bhaktulu, TTD ki Prasamsalu. ఈనెలు 24న అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు ఏర్పాట్లపై తిరుమల జైఈఓ సమీక్ష సమావేశం అధికారులకు దిశానిర్దేశం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మెట్లోత్సవం కళాకారుల భజనలు సంకీర్తనలతో ఓలలాడిన అలిపిరి పాదాల మండపం భాగ్యనగరంలో మహిమాన్వితంగా భాసిల్లుతున్న శ్రీనివాసుని నిలయం కూకట్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి తులసీవనం దేవాలయం ప్రత్యేక కథనం తిరుమల శ్రీవారిని ఐదేళ్లలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులు దర్శించుకుని పునీతులయ్యారు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ మంది చంటి బిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉన్నతాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల 2 రోజులు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది ఈ సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి చంటి బిడ్డల తల్లిదండ్రులను టీటీడీ సుపదం నుంచి దర్శనానికి అనుమతించింది ఈ నెల 30వ తేదీన తిరిగి ఈ అవకాశాన్ని 5 సంవత్సరాలలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో పంచుకున్నారు మేము హనుమాన్ జంక్షన్ నుండి వచ్చాము ఇలా చిన్నపిల్లలకి 1 సంవత్సరంలో పిల్లల్ని ఇలా ఫ్రీగా తీసుకెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయిపోతుంది పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది ఇబ్బంది ఉండదు అందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మేము ఆన్లైన్ లో చూసి వచ్చినాము 10వ తారీఖు మరి 30వ తారీఖు ఉంది అని చెప్పినారు మాకు సో అందరూ మీరు దీన్ని చూసుకొని దయచేసి చిన్న 5 లోపుండే పిల్లల్ని తీసుకొని రావాలని నేను కోరుతున్నా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా సార్ నా పేరు రాజేష్ మాది పుంగనూరు ఈ చిన్నపిల్లల్ని 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ దాకా ఈ దర్శనం అనేది చాలా మంచి నిర్ణయం సార్ చాలా బాగుంది కూడా ఈ దర్శనం చిన్నపిల్లలకి క్యూలో ఇబ్బంది లేకుండా తీసుకురావడము వాళ్ళు ఏడ్చడము ఇవంతా లేకుండా క్లీన్ గా వెళ్ళి దర్శనం చేసుకురావడానికి మంచి నిర్ణయం సార్ ఇది నా పేరు విశ్వప్రసాద్ అండి నేను తెనాల నుండి వచ్చాను చంటి పిల్లల దర్శనం అని డైరెక్ట్ దర్శనం అని చెప్పి పెట్టి ఒక మహత్తర కార్యక్రమాన్ని పెట్టి ఈ దేవస్థానం వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసి డైరెక్ట్ గా దర్శనానికి పంపించి ఏ అసౌకర్యం లేకుండా ఈ విధంగా దర్శనం కల్పించడం అనేది చాలా హర్షించదగిన విషయం తిరుమలలో అంగరంగ వైభవంగా ఈ నెల 24వ తేదీ జరిగే రథ సప్తమికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఆదేశించారు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో జేఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుమల పుణ్యక్షేత్రంలో ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ది చెందిన రథసప్తమి పర్వదిన వేడుకలు ఈ నెల 24వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్నాయి మలయప్ప స్వామివారు సప్త వాహనాలపై సర్వాలంకార భూషితులై ఆలయ మానవీధుల్లో విహరించే అపురూపమైన పర్వదినమే రథసప్తమి ఈ విశేష ఉత్సవానికి అశేషంగా భక్తులు తరలివస్తారు ఈ క్రమంలో రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు ప్రముఖులకు బ్రేక్ దర్శనం వయోవృద్ధులు వికలాంగులకు చంటిబిడ్డల తల్లిదండ్రులకు దాతలకు దర్శనాలను టీటీడీ రద్దు చేసింది దివ్య దర్శనం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తులను యథావిధిగా అనుమతిస్తారు ఈ నేపథ్యంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు రథసప్తమి పర్వదినాన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వివిధ విభాగాల అధికారులు వివరణాత్మకంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు రథసప్తమి పర్వదినాన ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనం చిన్నశేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
చంద్రప్రభ వాహన సేవల్లో ఆలయ మానవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. 8 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 1.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు అందించేందుకు సిద్ధం చేయాలని జేఈఓ సూచించారు. వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా 19 LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలంకరణతో తీర్చిదిద్దాలని సూచించారు. 3000 మంది శ్రీవారి సేవకులు, 800 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలు అందిస్తారని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు 4 మారవీధుల్లో సీనియర్ అధికారులకు విధులు కేటాయిస్తామన్నారు. సూర్యప్రభ వాహన సేవలు ఎస్వీ బాలమందిర విద్యార్థులు ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు రథసప్తమి పర్వదినాన వాహన సేవలను వీక్షించేందుకు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను మరింత నాణ్యంగా ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని సూచించారు. జనవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేశామన్నారు. ఈ సంవత్సరం 2018లో వస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమైన శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి పండుగ రథసప్తమి. జనవరి 24వ తారీఖు నాడు వస్తున్న రథసప్తమి రోజు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే సూర్యప్రభ వాహనం మొదలుకొని రాత్రి 9 గంటలతో ముగించబడే చంద్రప్రభ వాహనం వరకు అమ్మవారితో కలిసి మలయప్ప స్వామి వారు ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుంది. గడిచిన రథసప్తమి రోజు గడిచిన సంవత్సరంలో 70,000 మందికి పైబడి భక్తులు గ్యాలరీలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వేచి ఉన్నారు. ఈసారి కూడా అంతకన్నా అదనంగా వచ్చినా కూడా దాన్ని తగినట్లు ఏర్పాటు చేస్తూ ప్రతి మాడావీధికి కూడా ఒక ఉన్నతాధికారిని పర్యవేక్షకులుగా నియమించడం జరుగుతోంది. ప్రతి మాడావీధిలో కూడా 2 భాగాలుగా ఉండి ఆ 2 భాగాలకు కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో అధికారి పర్యవేక్షణలో, గ్యాలరీలో ప్రతి గ్యాలరీకి కూడా మనము టీటీడీ ఉద్యోగులు నియమించి ఆ గ్యాలరీలో ఉన్న భక్తులందరికీ కూడా అన్నపానీయాల వితరణ నిరంతరం సమయానుకూలంగా జరిగేటట్లు, నీరులో కానీ మజ్జిగలో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు టాయిలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు పారదర్శకంగా జరుగుతున్న వాహన సేవలను, రాబోతున్న వాహన సేవల గురించి తెలియజేస్తూ ఈ యొక్క పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. భద్రతా పరంగా అన్ని చర్యలను కూడా పోలీస్ శాఖ వారితో కలిసి తీసుకోవడం జరుగుతుంది. ఎస్పీ గారితో కూడా 2 రోజుల్లోనే సమావేశమై పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతుంది. అన్నపానీయాల వితరణ నిరంతరం జరుగుతుంది కాబట్టి ఉదయం 4 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాము. ఆ రోజు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంలో ఎటువంటి మార్పు లేదు. దూరదర్శన్ టోకన్ల జారీలో కూడా ఎటువంటి మార్పు లేదు. మొట్టమొదటిసారిగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి గారు రేపు సాయంత్రం తిరుమలకు చేరుకుంటున్న నేపథ్యంలో వారి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చింది. గురువారం ఉదయం 7:30 గంటలకు ఆలయ మర్యాదలతో ఇస్తికాకైతే కూడుకున్న ఆలయ మర్యాదలతో వారికి ఆలయం దగ్గర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు వారికి వేదాశీర్వచనంతో సహా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై, అలాగే భగవద్ రామానుజాచార్యులను, విశ్వక్సేనులను వేర్వేరు పల్లకీలపై కొలువు తెచ్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం టీటీడీ జీఎంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. దాస సాహిత్య కళాకారుల మెట్లోత్సవంతో పవిత్రమైన అలిపిరి పాదాల మండపం మెరిసి మురిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో 3 రోజుల పాటు మెట్లోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,500 మంది దాస సాహిత్య కళాకారులు ఈ మెట్లోత్సవంలో భాగస్వామ్యులయ్యారు. సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహించారు.
మూడవ రోజైన బుధవారం తెల్లవారు జామున వేలాది మంది దాస సాహిత్య కళాకారులు అలిపిరి పాదాల మండపం చేరుకున్నారు. కర్ణాటక హరిదాసులు రచించిన సంకీర్తనలను ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తి పారవశ్యంలో పొలికించారు. దాస సాహిత్య కళాకారుల గోవిందనామస్మరణలతో భజనలతో అలిపిరి పాదాల మండపం పొలకించింది. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, ఇతర దాసభక్తి పారాయణులు అలిపిరిలోని పవిత్రమైన మెట్లకు పూజాధికారులు నిర్వహించారు. అనంతరం గోవిందరామస్మరణలు చేస్తూ తిరుమలయాత్రకు బయలుదేరారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుపావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండల్ తిరుపావై పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుపావై ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుపావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుపావై పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని టౌన్షిప్ లో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆలయ ఆవరణమంతా ఆధ్యాత్మిక కాంతులు ప్రసరించాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉదయాత్పూర్వమే మూలమూర్తికి ఆరాధనలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో శంఖుచక్ర తిరునామాలు, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి చిత్రాలను తీర్చిదిద్ది చుట్టూ దీపాలను వెలిగించి పూజలు జరిపారు. భక్తులు తిరుపావై పాసురాలను పారాయణం చేస్తూ స్వామివారికి దీప నివేదన చేశారు. దీంతో ఆలయ పరిసరాలు దీపాల వెలుగుల్లో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష తులసి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో అర్చకులు వేదోక్తంగా లక్ష తులసి పూజ నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ సాగిన లక్ష తులసి పూజ భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే అమ్మవారికి నిత్య పూజలు ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మలగన్న అమ్మ చల్లని తల్లి శ్రీ నిమిషాంబాదేవిని స్వర్ణ రజిత ముత్యాల ఆభరణాలు సుగంధ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సువాసినిలు సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చన జరుపుకున్నారు. అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరులో కొలువైన శ్రీ కొలంబేశ్వర స్వామి ఆలయంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. 4 శతాబ్దాల చరిత్రతో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామివారికి పంచామృతాలతో చూడ చక్కగా అభిషేకాన్ని జరిపారు. తరువాత ఉమ్మెత్త పూలు డిసెంబరాలతో అష్టోత్తర సహితంగా అర్చించారు. తమలపాకులు, నిమ్మకాయలు, గన్నేరు పూల మాలలతో స్వామివారిని అలంకరించి హారతలిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సదాచారం కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న పలు విద్యా సంస్థల్లో మంగళవారం సదాచారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులకు వివరించారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, శ్రీ కోదండ రామస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల, ఎస్వి ఓరియంటల్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన సదాచారం కార్యక్రమంలో ధర్మ ప్రచార పరిషత్ అధికారులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుపావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుపావై పాసురాలను టీటీడీ జియంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం.
1200 ఏళ్ల క్రితం అవతరించిన శ్రీ వైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. ధనుర్మాస వ్రతానికి పరికరాలు ఎన్నో వాద్య విశేషాలు, వాటిని ప్రసాదించమని ఈ పాసురంలో ఆండాళమ్మవారు అడుగుతున్నారు. గోపికలకు శ్రీకృష్ణ దివ్యానుభూతియే పరమ ప్రయోజనమని వివరిస్తున్నారు గోదాదేవి ఈ పాసురం ద్వారా. ఆండాళ్ తిరువడిగళే శరణం. భక్తజన ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులకు వరప్రసాదాలు. పలు ప్రాంతాల్లో స్వామివారు వేంచేసిన పుణ్య ప్రదేశాలు భక్తజన భాగధేయమై విరాజిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి భాగ్యనగరం కూకట్పల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి తులసీవనం. పంచకలస సమన్వితంగా దర్శనమిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి తులసీవనం ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడే ప్రత్యక్ష దైవం. భక్తులు ఆర్తితో పిలిస్తే పలికే దైవం. కష్టాలను తొలగించే ఆపద్బాంధవుడు. తిరుమల కొండపై కొలువు తీరిన స్వామి తెలుగు నేల నలుచెరుగుల అనేక ప్రాంతాలలో చక్కగా నిర్మించిన ఆలయాలలో భక్తుల ఆరాధనలను అందుకుంటూ ఉన్నారు. అలాంటి ఆలయాలలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆలయం కుకట్పల్లి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తులసీవన ఆలయం. ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ నిర్మించబడిన పంచకలశాలు ఎత్తైన ధ్వజస్తంభంపై కనిపిస్తాయి. శ్రీవారికి ఆభరణాలుగా భాసిల్లే ఆయుధాలైన శంఖ చక్రాలు భక్తులను అనుగ్రహిస్తూ ఇత్తడి లోహపు ఫలకాలపై చక్కగా తీర్చిదిద్దబడి ఉన్నాయి. జేగంతల చిరుధ్వనులు ఆలయ ప్రాంగణంలోకి భక్తులను ఆహ్వానిస్తున్నట్లున్నాయి. మెట్లు మార్గంలో ఇరువైపులా భగవంతుని సార్వభౌమత్వాన్ని సూచించే గజరాజులు కనిపిస్తాయి. ప్రదక్షిణ మార్గమంతా చక్కని శిల్పాలతో అడుగడుగున భక్తి తత్పరతను ప్రతిబింబించేలా నిర్మించారు. ప్రధాన గర్భాలయంలో అభయ వరద ముద్రాంకితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. మకర తోరణం, సర్వాభరణాలు, అరుదైన నీలం, పచ్చ మొదలైన మణిహారాలు, పుష్పమాలికలతో, అభయ ముద్రతో భక్తులకు దర్శనమిస్తూ నిశ్చింతగా ఉండండి. మీ కష్టాలను కడపేర్చేందుకు నేనున్నా అన్నట్లుగా స్వామివారు దర్శనమిస్తారు. సాక్షాత్తు శ్రీనివాసునికి తల్లి అయిన వకుల మాతను కూడా ఈ ఆలయ ప్రాంగణంలోని ఉపాలయంలో దర్శించుకోవచ్చు. సాధారణంగా ఆలయాలలో సాష్టాంగ నమస్కారం ఎక్కడ చేయాలో తెలియక భక్తులు గర్భాలయం ఎదురుగా చేస్తుంటారు. కానీ ఈ ఆలయంలో భక్తులకు సాష్టాంగ నమస్కారాన్ని చేసుకునేందుకు అనువుగా ధ్వజస్తంభం వద్ద చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. శ్రీనివాసుని దేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు కూడా ఉపాలయంలో వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఎడమవైపు గోదాదేవి అమ్మవారిని దర్శించుకోవచ్చు. శ్రీనివాసుని దర్శించుకుందాం, సకల శుభాలను పొందుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయనగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. ప్రత్యేక పూజలు, విశేష ఆరాధనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆ విశేషాలు మీకోసం. ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడింది. చల్లని తల్లి ఆశీస్సులు అందుకునే భక్తులతో ఆలయం కనువిందు చేసింది. అమ్మవారికి అర్చకులు నిత్య పూజలు చేసి స్వర్ణ కవచం, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. ఆపై మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. విజయనగరంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంజనేయ స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయాత్పూర్వమే షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆపై చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కార్తికేయుని కన్నారా గాంచి భక్తులు హరంహర స్మరణతో పులకించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని పాత బస్తీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపి పుష్ప శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ప్రాకారోత్సవం వేడుకగా జరిగింది. ఈ ఆలయంలో 21 రోజుల పాటు నిర్వహించిన అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. నెల్లూరు సంతపేటలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మండల కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పునః ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించిన 48 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను విశేషంగా జరిపారు. శత కలశాలను ప్రతిష్ఠించి మహాసంకల్పం, గణపతి పూజ, సప్త మాతృకా పూజ, కలశ పూజలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ ఆంజనేయ స్వామి మూలమంత్ర జప హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. భక్తులు ఆంజనేయ సూత్రుని సేవించి జై హనుమాన్ స్మరణలతో పులకించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమల నాదు నీరాజనం వేదికపై మంగళవారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన మహారాజపురం ఎస్ శ్రీనివాసన్ ఆలపించిన పలు సంకీర్తనలు శ్రీవారి భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీ త్యాగరాజస్వామి 171వ ఆరాధనోత్సవాల సందర్భంగా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో గాత్ర కచేరీ నిర్వహించారు. ఈ కచేరీలో పలువురు కళాకారులు త్యాగరాజస్వామి కీర్తనలను మధురంగా గానం చేశారు. వీణులు విందుగా సాగిన గాత్ర కచేరీని సంగీతాభిమానులు అధిక సంఖ్యలో వీక్షించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది.
అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.